శ్రీనివాస్ గారు, మీరు అమరావతి ప్రాంతానికి అంటే కృష్ణా విజయవాడ కృష్ణా గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న నిరసనలు కావచ్చు, దాదాపుగా 260 రోజుల పాటు రైతులు ఇంకా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇవన్నీ చూసిన తర్వాత మీ మీద ఏమైనా ఒక ప్రెషర్ ఉందా, ఇక్కడ నుంచి క్యాపిటల్ వెళ్ళిపోతుంది అనే ఒక ప్రెషర్ ఏమైనా కనపడుతుందా? సార్, నేను విజయవాడలో ఇక్కడే పుట్టి పెరిగాను సార్. హైదరాబాద్లో మా క్యాపిటల్ ఉన్నప్పుడు మా నగరం అదేవిధంగా ఉంది. అమరావతిలో క్యాపిటల్ వచ్చినప్పుడు మా నగరం ఇంకా అధ్వానంగా తయారైంది తప్ప మాకేమీ ఉపయోగం అయితే లేదండి. వాస్తవంగా నేను అమరావతిని వ్యతిరేకిస్తున్నాను, అమరావతిని పంపిద్దాం ఆలోచన కాదు. కానీ మా విజయవాడ నగరానికి, నా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి జరిగిన ఒరిగిన లాభం ఏంటో ఆలోచిస్తాను నేను. మాకు ఆ రోజు రేట్లేమి మా విజయవాడ నగరంలో వాస్తవంగా చెప్పాలంటే, అమరావతి వల్ల చంద్రబాబు నాయుడు మా ఏరియాలన్నింటిలో కూడా కొంత ఈ రూరల్ ఏరియాలో గ్రీన్ బెల్ట్ పెట్టేశాడు. వాళ్ళు బాధపడ్డారు వాళ్ళు వాస్తవంగా అయితే, అంటే అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మిగతా అంతా కూడా ఆయన పక్క దూరం పట్టేసిన వాస్తవం వాస్తవం. అదేవిధంగా అమరావతి వస్తుంది కదా, విజయవాడ నగరాన్ని ఎక్కడైనా అభివృద్ధి చేశాడా? ఏం చేయగలిగాడు చంద్రబాబు నాయుడు? అమరావతి పేరుతో మమ్మల్ని మోసం చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 13 జిల్లాలు అభివృద్ధి చేద్దాము. ఏదైతే హైదరాబాద్ అభివృద్ధి చేసి తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు నాంది పలిగిందో అటువంటి కాకుండా, ఎందుకంటే చంద్రబాబు కనుక విజయవాడ గుంటూరు మధ్యలో కనుక పెట్టుంటే, విజయవాడ గుంటూరు మధ్యలో కనుక ఈరోజు క్యాపిటల్ నిర్మించేసి ఉంటే కనుక ఎవరు కూడా ఈరోజు దాని మీద ఆలోచించే ప్రసక్తి ఉండేది కాదు. ఒక మారుమూల విలేజ్ ఇప్పుడు నా దగ్గర నుంచి నేను అమరావతికి వెళ్ళాలంటే ఒక రోడ్డు మీద వెళ్తుంటే మనం కారు వెళ్తుంటే ఎదురు కారు వస్తే మనం రోడ్డు దిగాల్సిన పరిస్థితులను 5 ఏళ్ళు పరిపాలన చేసాం. అంటే ఎన్ని కోట్లు పెడితే అది ఆ రోడ్లు వేయగలుగుతాం మనం? అదే కనుక గుంటూరు విజయవాడ మధ్యలో కనుక మీరు కనదుర్గ భారత్ కనుక హైవేని నమ్ముకొని కనుక మీరు కనుక నిర్మాణం చేస్తుంటే కనుక ఈరోజు ట్విన్ సిటీస్గా ఏర్పడే పరిస్థితి ఉండేది. కానీ అట్లా చేయలే నువ్వు. నీ యొక్క భూదందా కోసం, మీ బినామీల రేట్లు పెరగడం కోసం, నీ ఆస్తులు పెంచుకోవడం కోసం అమరావతిలో మీరు కావాలని ల్యాండ్ బ్యాంక్ కొనుక్కొని దాని మీద అమరావతి క్యాపిటల్ అని చెప్పి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నారు తప్ప మీరు ప్రజల మీద కానీ రైతుల మీద కానీ ఎక్కడ మీకు న్యాయం చేయాలే. ఎందుకంటే ఆ రోజు ఇవాళ పవన్ కళ్యాణ్ అమరావతి గురించి నేను అండగా ఉంటాను అంటున్నాడు. గతం రోజు గుర్తు చేసుకోమానండి, పెరుగన్నం పెట్టారు రైతులు. పెరుగన్నం పెట్టి పాపం ఒక డబ్బా తిని చేతులు ఇట్లా అనుకుంటూ కూర్చుని పాపం బల మీద కూర్చుని మాట కబుర్లు చెప్పాడు ఆయన, మీకు నేను అండగా ఉంటాను అని చెప్పని. ఆ రోజు మేము వస్తే మీకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని చెప్పని ఆ రోజు చెప్పున్నాడు అతను. అన్నీ కూడా అన్నీ మర్చిపోయి ఉంటాడు అతను, మెమరీ లాస్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు మళ్ళీ అమరావతి రైతులు నేను అండగా ఉంటాను అంటాడు. ఎవరు నమ్ముతారు సార్ ఇవన్నీ కూడా? మేము ఒకటైతే వాస్తాం సార్, ఎవరికి కూడా నష్టం జరగకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా యొక్క భావన. విజయవాడ నేను విజయవాడ ప్రాంత పౌరుడిగా కూడా చెప్తున్నాను నేను. ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి ఎక్కడ ఒక దగ్గర కేంద్రీకృతమై ఇప్పుడు ఏ విధంగా హైదరాబాదు చెన్నై వీటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అది జరగకూడదు అనేది ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్తున్నారు సార్. ఇప్పుడు మనకి గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది సార్, అమరావతి ఎక్కడ ఉంది సార్? మనకి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ రావాలంటే గంటలు పడుతుంది సార్ అక్కడ రావడానికి. అయితే క్యాపిటల్ అంటే ఇప్పుడు క్యాపిటల్ మన దగ్గర ఉన్న నిధులను బట్టి మనకున్న ఆర్థిక వనరులను పట్టుకొని ఇమీడియట్గా కనుక క్యాపిటల్ నిర్మాణం చేయగలిగితే మనకి చాలామంది మనకి దోహదపడతారు. ఈరోజు అమరావతికి దారే లేదు సార్, అమరావతికి వే లేదు. ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు సార్ అక్కడికి వచ్చి? ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు? అదే ఈరోజు వైజాగ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, అదేవిధంగా అక్కడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టగలిగితే పెట్టుబడులను ఆకర్షించవచ్చు, ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా లెజిస్ట్రేటర్ అసెంబ్లీ ఇక్కడ ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ విద్యా సంస్థలు కావచ్చు, లెజిస్ట్రేటర్ అసెంబ్లీ పెట్టి ఈ ల్యాండ్స్ అన్ని కూడా వినియోగించుకుంటూ, అదేవిధంగా హైకోర్టు కర్నూలు షిఫ్ట్ చేస్తే ఆ ఏరియా కూడా కొంచెం అభివృద్ధి చెందుద్ది అని చెప్పని భావన మాట్లాడే ఉత్తుతో ముందుకెళ్తుంటే ఎందుకు చంద్రబాబుకి దురద? అంటే అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందడం అనేది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం జగన్ మన చంద్రబాబుకి ఇంట్రెస్ట్ లేని వ్యక్తి సార్ అతను. ఒక నా వాళ్లే బతకాలి, నా సమాజం వరకు ముందుకు రావాలనేది భావన అనేది కరెక్ట్ కాదని నా భావన. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.